కురవి మండలం కేంద్రంలో జర్నలిస్టుల 5వ రోజు నిరాహార దీక్షకు తెలంగాణ వాలీబాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి తెలంగాణ ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మండల నాయకులు మద్దతు తెలిపారు. జర్నలిస్ట్ మిత్రులు రోడ్డుకి వచ్చినటువంటి పరిస్థితి వాళ్ళ హక్కుల సాధన కోసం వాళ్ళు కష్టపడుతూ ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వం వరకు చేర్పించేటువంటి జర్నలిస్ట్ మిత్రులకు ఈ రోజు తీరని అన్యాయం జరిగింది. వారికి మద్దతుగా తెలంగాణ ముస్లిం హక్కుల పోరాట సమితి పక్షాన కొరివి మండల బాధ్యులు జిల్లా నాయకులు మేమందరం కూడా సంఘీభావం తెలపడానికి ఈ రోజు రావడం జరిగింది. మరి ముస్లిం సోదరులకు కూడా 12% రిజర్వేషన్ ఇస్తానని, అదే విధంగా వక్ఫ్ ల్యాండ్లకు జుడిషియల్ పవర్ ని ఇస్తానని, అదే విధంగా ముస్లింలకు సప్లాన్ ఇస్తానని రెండు టర్ముల ఎలక్షన్లలో కూడా మరి కేసీఆర్ గారు హామీలు ఇచ్చారు. మా ముస్లింలకే కాకుండా జర్నలిస్ట్ మిత్రులకే కాకుండా ప్రజలకు తెలంగాణ ప్రజలందరికీ కూడా అందరికీ కూడా అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు. కానీ నెరవేర్చడంలో కేసీఆర్ గారు వైఫల్యాన్ని చెందారు. మరి ఆ ప్రభుత్వం వైఫల్యం చెందింది కాబట్టి ఈరోజు ప్రజలు రోడ్డు మీదకెక్కి డిమాండ్లు చేయడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, అందరం ఏకమై అందరం కలిసి కట్టుగా పోరాడి మన హక్కుల సాధన కోసం మనం కష్టపడాల్సినటువంటి సందర్భం వచ్చింది. కావున మిత్రులందరికీ కూడా మేము సంఘీభావం తెలుపుతున్నాం. రాబోయే రోజుల్లో కూడా జర్నలిస్ట్ మిత్రులతో తెలంగాణ ముస్లిం హక్కుల పోరాట సమితి ఎల్లప్పుడూ తోడు నీడగా ముందుకు సాగుతుందని తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.